టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక అను ఆర్య నెక్స్ట్ జర్నీ కోసం ఫ్లైట్ ఎక్కుతూ ఉంటారు అను మాత్రం భయపడకుండా ఫ్లైట్ ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ నెక్స్ట్ పికాసెస్ సెషన్ అన్నీ ఫాలో చేస్తూ ఉంటుంది ఇక ఆర్య అనును చూసి ఏ అను ఏంటి గుడ్ గుడ్ చాలా భయపడకుండా అన్నీ త్వర త్వరగా చేసుకుంటున్నావే వెరీ గుడ్ అని అంటూ ఉంటాడు ఏంటి నాకేమైనా ఫ్ల ఫ్లైట్ ఫస్ట్ జర్నీ అనుకుంటున్నారా ఏంటి ఆల్రెడీ ఫ్లైట్ జర్నీ చేశాను నాకు అన్నీ తెలుసు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు సీట్ పెంట్ పెట్టుకొని పెట్టుకోండి అన్ని పికసిస్తూ ఉంటుంది అను ఇక ఆర్య నవ్వుతూ ఉంటాడు అలా ఆర్య అను సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు ఇంతలా ఫ్లైట్ అటు ఇటు కదులుతుంది ఏంటి టేక్ ఆఫ్ అవగానే ఫ్లైట్ అటు ఇటు ఎందుకు కదులుతుందా అని అనుకుంటూ ఉంటారు ఇక ఫ్లైటు టేక్ ఆఫ్ అవ్వడంతో అదుపు తప్పుతూ ఉంటుంది ఇక అను మొబైల్ కూడా కింద పడుతూ ఉంటుంది అను ఒక్కసారిగా కంగారు పడుతూ ఆర్యను గట్టిగా పట్టుకుంటుంది ఆర్య మాత్రం భయపడకు అను ఏమీ కాదు అని అంటూ ఉంటాడు ఇక ఫ్లైట్లో ఉన్న జనాలు అందరూ కూడా గట్టిగా మొత్తుకుంటూ ఉంటారు వాట్ హాపెండ్ వాట్ హాపెండ్ ఏమైంది అని అంటూ ఉంటారు ఫ్లైట్ అదుపు తప్పి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఎయిర్ హోస్టర్స్ మాత్రం ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏమైంది అని అడుగుతూ ఉండగానే ఏ ఫ్లైట్ మాత్రం సముద్రం వైపుగా వెళ్తూ ఉంటుంది ఇక అను ఆర్య అను మాత్రం ఆర్య కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది ఆర్య కూడా అలానే చూస్తూ ఉంటాడు అను భయపడకు అను ఏమీ కాదు అని చెప్తూ ఉంటాడు ఏమీ కాదా సార్ మనకి అని ఆర్య అడుగు ఆర్యను అడుగుతూ ఉంటుంది ఏమీ కాదు అను అంటూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ప్రాణభయంతో ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక సముద్రంలోకి వెళ్ళగానే ఫ్లైట్ ఒక్కసారిగా సముద్రంలోకి దూసుకొని వెళ్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ సముద్రంలోకి దూసుకెళ్ళిన ఫ్లైట్ ఏమవుతుంది అను ఆర్యాల పరిస్థితి ఏంటి అనేది రానున్న ఎపిసోడ్లో చూద్దాం వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి